మాదక ద్రవ్యాలతో భావితరాలు నిర్వీర్యమవుతాయని వాటి బారిన పడకుండా చూడాలని కనిగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవ వారోత్సవాలను పురస్కరించుకొని కనిగిరి పోలీస్ మరియు గుడ్ హెల్ప్ సంస్థ సంయుక్తంగా ఏర్పాటు చేసిన పోస్టర్లను విడుదల చేశారు. అనంతరం సిఐ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కనిగిరి సర్కిల్ పరిధిలో మాదక ద్రవ్యాలు తీసుకోవడం వల్ల కలిగే నష్టాలపై చైతన్యపరచడం, అలవాటు మాన్పించడం, పునరావాసం కల్పించడం, అక్రమ రవాణాను అరికట్టడం అనే అంశాలపై పోలీస్ శాఖ మరియు గుడ్ హెల్ప్ సంస్థ ఆధ్వర్యంలో వారోత్సవాలు నేటి నుండి 26వ తేదీ వరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. స్థానిక ప్రభుత్వ పాలనా సంస్థలను, ప్రజా సంఘాలను భాగస్వాములను చేస్తూ ప్రజలకు మరియు ముఖ్యంగా యువతకు అవగాహన కలిగించడం జరుగుతుందని తెలిపారు. కనిగిరి ఎస్ఐ శివనారాయణ మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులకు వ్యాసరచన పోటీలు ఏర్పాటు చేస్తున్నామని, ఎవరి ఇంట్లో వారే వ్యాసరచనలో పాల్గొనాలని, గెలుపొందిన వారికి 26వ తేదీన జరిగే కార్యక్రమంలో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు ప్రదానం చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో హనుమంతునిపాడు ఎస్ఐ శ్రీహరి, కేఎస్ఎం ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ అండ్ అడ్వకేట్ షేక్ అబ్దుల్ గఫార్, గుడ్ హెల్ప్ సంస్థ కార్యదర్శి మండూరు రమేష్ బాబు, గంధం శామ్యూల్, ప్రైవేట్ ఉపాధ్యాయుల సంఘం జిల్లా కార్యదర్శి విజయ్ కుమార్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. అంటే 20వ తారీఖు నుంచి 26వ తారీఖు వరకు ఈ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం మరియు అక్రమ రవాణా, మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం వారోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. దాని సందర్భంగా ఈ పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఈ వారం రోజుల పాటు పోలీస్ సిబ్బంది కనిగిరి సర్కిల్ పరిధిలో అన్ని గ్రామాల్లో ఎక్కడైతే ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేసి సిడిపిఓ, మిగతా ఇతర డిపార్ట్మెంట్ల అధికారుల సహాయంతో వాళ్ళందరికీ కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయటం, ఇలాంటి మాదక ద్రవ్యాలను వ్యతిరేకించేలా జనాన్ని చైతన్యపరచడం, అదే మానవ అక్రమ రవాణాన్ని నిరోధించే చర్యలు చేపట్టడం, అలాంటి ఏమైనా ఉంటే వాళ్ళందరినీ చట్ట ప్రకారం చర్యలు తీసుకునేలా మా సిబ్బందిని కార్యోన్ముఖులు చేయడం కోసం ఈరోజు ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసి ఈ పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ వారం రోజుల పాటు ప్రతిరోజు కనిగిరి సర్కిల్ పరిధిలో ఏదో ఒక ప్రోగ్రాం దీనికి సంబంధించి జరుగుతూ ఉంటుంది. అది అందరికీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడం ద్వారా మాదక ద్రవ్యాల యొక్క ప్రమాదాల గురించి, అవి వాడటం వల్ల జరిగే ప్రమాదాల గురించి, మరియు అక్రమ రవాణా ఎలా జరుగుతుంది, అది జరగడానికి వీలు లేకుండా మేము తీసుకునే చర్యలను కూడా అందరికీ తెలియజేయడం జరిగింది.